चोड़ेपल्ली मंडलम इकड़ जगह संघटन अंदर की राष्ट्र तेलुगु देशम पार्टी नायकुलंदर एंत बाधाक एन कटे एक्कड़ा ये राजकीय पार्टी इटुवंटि नीचमैन राजकीयानिकि एक्कड़ा दिगुतारु गत 18వ तेदी ఎన్టీఆర్ వర్ధంతి రోజు అక్కడ మా పార్టీ కన్వీనర్ పిలుపు మేరకు అక్కడ కార్యకర్తల పిలుపు మేరకు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ రోజు ఎన్టీఆర్ వర్ధంతి ఎంతో వైభవంగా ఎంతో అద్భుతంగా ఆ రోజు అక్కడ నాయకత్వము బ్రహ్మాండంగా మాకు స్వాగతం పలికి మాకు ఎనలేని అపూర్వమైన స్వాగతం లభించి దాన్ని చూసి నిన్నటి దినము 15 రోజుల తర్వాత ఆ జెండా ఎక్కడో పక్కన మార్మూల ఎగరేవేసింటే దాన్ని ఊరవలేక దాన్ని అసలు విదిలేక పూర్తిగా ఆ జెండాను వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు అక్కడన్న పోలీస్ సిబ్బంది అధికారులు కనీసం లేదంటే 50 మంది పోలీసులు మోహరించి అక్కడ మా కార్యకర్తలను మా నాయకులను అక్కడ పార్టీ ప్రెసిడెంట్ అరెస్ట్ చేసి రాత్రి 11 గంటల వరకు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఆ జెండాను తీసేయడం జరిగింది. నేను ఒకటే చెప్తాను, ఈ రోజు మీరు చౌడేపల్లి తెలుగుదేశం పార్టీ జెండాను తెరికేయగలిగినారంటే గాని పుంగునూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా నిన్నటితో పతనమైపోయిందని చెప్పి మీరు చేసే అరాచకాలు మీరు చేసే దౌర్జన్యాలు ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నో కేసులు పెట్టి ఎంతో మంది కార్యకర్తలను భయభ్రాంతులు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టించి మీ ఆటలన్నీ కొనసాగించాలని ఇదివరకు మీరు ప్రయత్నాలు జరిగినాయి చేశారు కూడా. ఇక మీతో మీ ఆటలు జరగవు. అతి త్వరలోనే మేము పార్టీ ఆదేశాల మేరకు ఒక నిర్ణయానికి వచ్చి చౌడేపల్లి అదే చోట మేము పార్టీ జెండా ఎగరేసి తీర్తామని చెప్పి ఇటువంటి భయాందోళనకు ఇటువంటి బుట్ట బెదిరింపులకు దేనికి కూడా ఇక భయపడపోమని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ అక్కడ వంతు పాడుతున్న సీఐ కానీ ఎస్ఐ కానీ మిగతా అధికారులకు కానీ ఒకటే హెచ్చరిస్తున్నాం, మీ కాలం చెల్లుతుంది, త్వరలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ రోజు మీరు అదే చౌడేపల్లి బస్ స్టాండ్లో క్షమాపణ చెప్పే పరిస్థితి కూడా ఎదురవుతుందని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ అందరికి సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన ఇండస్ట్రీని అంత అసహ్యంగా మాట్లాడారు. రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుంటే చంపేయాలన్నారు, దీపిక పడుకొని నరుకుతాం అన్నారు, సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయారు, సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారన్నారు, అంతకంటే డ్యామేజింగ్ అని అంటున్నారు. సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు, స్త్రీని పూజించాలంటారు, స్త్రీని ఇది చేయాలంటారు.